ఆరాధనలో ప్రవేశించడానికి మునుపు మనందరికి కలిసి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని కలిసి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వల్ల నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు అతిశయించుట. ప్రభు సాయం కొరకై ప్రార్థన ఉపయోగించుదామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి ధన్యకరమైన దయగలిగిన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ మందిరపు గుమ్మముల గుండా శాలయములో ప్రవేశించి రావడానికి నాకు మాకు మీరు అనుగ్రహించిన ఈ ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మా తలలు వంచి ఆరాధిస్తూ ఉన్నాం. ఎడతేక నిలుచున్నట్టు నీ కృపా వాత్సల్యత అనుదినము మా పక్షముగా నూతనంగా పుట్టుచున్న కారణాన నేను మేము నశించక నిర్మూలము కానివారమై సజీవుల దేశములో సజీవుల లెక్కలో లెక్కించబడిన వారమై సజీవుడిని నిన్ను సమీపించి సజీవమైన వాక్యం వినగలిగే గొప్ప భాగ్యము ధన్యత నీ పేరు పెట్టబడిన నీ జనాంగముగా నీ సొత్తైన ప్రజలముగా మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేను మేము మొదటి నిన్ను ప్రేమించకపోయినా మీరే మమ్మల్ని మొదట ప్రేమించి మా పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపి కరుణాధారముగా కలవరిశిలోపై ఆయనను మీరు ప్రత్యక్ష పరచుడి ద్వారా అనుగ్రహించిన రక్షణను బట్టి మా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. త్యాగ సహితమైన ఆమె ప్రేమను బట్టి స్తోత్రములు. నిస్వార్థపూరితమైన ఆ ప్రేమ కొరకు స్తోత్రములు. అంతం వరకు ప్రేమించిన ఆయన ప్రేమ కొరకు స్తోత్రములు. శాశ్వతముగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ఆ ప్రేమను బట్టి మరొకసారి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా విడుదలను, శిలువ రక్తము ద్వారా విమోచనం అనుగ్రహించి మీ సొత్తుగా నీ స్వాస్థముగా చేసుకునే మీ మంచితనము కొరకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విమోచించబడిన నీ స్వాస్థముగా మరలా నీ ముఖ దర్శనము చేయగలిగి నీ వాక్యమును ఆధారం చేసుకుని నన్ను ఆరాధించినట్లుగా నీ మందిర ఆవరణలోనికి సమీప దూర ప్రాంతాల నుంచి నన్ను మమ్మల్ని మీరు ఈల వేసి సమకూర్చిన మీ దయ అంతటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కూడికకు మీరే ఆదియు అంతమున ఇండుము. మా మధ్య మీరు అధ్యక్షుడిగా ఉండము. మా మధ్య మరి సంచరించము. మా అక్కల కొలది నీ వాక్యం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యక దాసుడును మరొకసారి నీ కృపను ఆధారం చేసుకుని నీ కుమారుడు మా ప్రియ కరక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుని చూడగా దయత నన్ను మీరు కడుగుము, శుద్ధీకరించము, సమయోచితమైన మాటలను నన్ను నోటనుంచము, మీకు అంగీకారమైన పరిచర్ చేయలాగున నూతన తైలాభిషేకమును వాక్యతను అనుగ్రహించి మీరే బలపరచము. తద్వారా నీ ప్రజల క్షేమాభివృద్ధి నిమిత్తము నీ కుమారుడి ద్వారా నీ నామ ఘనత కొరకు మాత్రమే నన్ను మీరు జ్ఞాపం చేసుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యంను బట్టి మీ నామునికే మహిమను అర్పిస్తూ కనిపించి కనబడిన అంధకార శక్తుల ప్రభావమును క్రీస్తు యేసు ప్రభు శక్తిగల నామమును బంధించి మా ప్రార్థన ఆలకించినందుకే స్థుతులు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి నమ్మదగిన అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపొస్తలుడైన పౌలు రాసిన ఐశ్వర్యవంతమైన పత్రికలలో మొదటి 9 పత్రికలను 3 భాగాలుగా విభజిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి 3 ప్రాముఖ్యమైన సంగతులను తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడు. మొదటి భాగము రోమిలకు రాసిన పత్రిక మొదలుకొని గలతీయులకు రాసిన పత్రిక వరకు 4 పత్రికలు ఉన్నాయి. దాన్ని మనం మొదటి భాగంగా మనము పరిగణించవచ్చు. ఎఫెసి మొదలుకొని కొలసి వరకు 3 పత్రికలు ఉన్నాయి. దాన్ని మనము 2వ భాగంగా చెప్పుకొనవచ్చు. ఇక మొదటి తెస్సలోనిక, 2వ తెస్సలోనిక 3వ భాగంగా మనము వర్గీకరించవచ్చు. మొదటి భాగము లేదా మొదటి 4 అధ్యాయాలు మనం చదవగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకుని వచ్చే సత్య సారాంశము ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సిలువను గురించి ఈ మొదటి భాగము నీకు నాకు జ్ఞాపకము చేసి ఆ భాగాన్ని మనం అందించడానికి ఇష్టపడుచూ ఉన్నాడు. ఇక 2వ భాగము ఎఫెసి మొదలుకొని కొలొస్సీ పత్రిక 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 పత్రికలు ఉన్నాయి.
ఈ మూడు పత్రికలలో మనం చదవగలిగితే లేదా ప్రవేశిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకుని వచ్చే సత్య సారాంశము ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘాన్ని గురించి ఈ రెండవ భాగము నీకు నాకు జ్ఞాపకము చేసేదిగా ఉంది. ఇక మిగిలిన రెండు పత్రికలు మూడవ భాగము, ఈ మూడవ భాగాన్ని మనం చదవగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకుని వచ్చే సత్య సారాంశము ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాకడను గురించి ఈ మూడవ భాగము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటిది ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శిలువను గురించి మాట్లాడితే. రెండవ భాగము ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, శ్రీ క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడితే. మూడో భాగము ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాకడను గురించి మూడో భాగము మాట్లాడేదిగా ఉంది. కనుక మనము మొదటి భాగంలోనికి వెళితే కారణము మనం తీసుకున్న అంశము గలతి పత్రిక మొదటి భాగానికి సంబంధించినది. ఈ మొదటి భాగంలో చాలా వరకు సిలువ 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 ఇవ్వడం అనే మాటలు తరచుగా మనకు కనిపించేవిగా ఉంటాయి. ఉదాహరణకి రోమపత్రిక 6:6 మన ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ ఇవ్వడని ఎరుగుదు అన్న మాట చూస్తాం. సిలువతో ఆరంభించాడు. కొరింథ పత్రిక రాగలిగితే సిలువను గురించిన వార్త అన్నాడు. అదే అధ్యాయం మొదటి అధ్యాయంలో మొదటి కొరింథ పత్రికలో మనం చూస్తే సిలువ నశించుచున్న సిలువ ఇవ్వడిన యేసు క్రీస్తు ప్రభువాన్ని ప్రకటించుచున్నామనే మాటను మనం చూస్తాం. రెండవ అధ్యాయంకి వచ్చేసరికి అంటాడు సిలువ ఇవ్వడిన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని నిరగను మీ మధ్యనే మాట. తరచుగా సిలువను గురించి సిలువ వేయబడిన మాటలను గురించి పౌలు ఎంతో నొక్కి చెబుతూ వచ్చినట్టుగా చూస్తాం. ఈ గలతి పత్రిక రాగలిగితే గలతి 2:20 అన్నాడు సిలువ వేయబడిన మాట గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారనే మాట మాట్లాడాడు. చివరికి వచ్చేసరికి అంటున్నాడు గలతి 6:14 లోకముతోనూ లోకము నాతోనూ సిలువ వేయబడి ఉన్నాము. సిలువ అనే పదాలు లేదా మాటలు మొదటి భాగంలో చాలా తరచుగా మాట్లాడుతూ వచ్చినట్టుగా చూస్తాం. కనుక పౌలు యొక్క అతిశయం ఏంటి? పౌలు యొక్క అతిశయము దేన్ని బట్టి అతిశయించడానికి ఆధారం లేదు. ఆయన దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? సిలువను బట్టి మాత్రమే అతిశయించడానికి ఇష్టపడుతూ వచ్చినట్టుగా చూస్తాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అతిశయించుకుందును గాక. కనుక నీకు నాకు అతిశయాలు ఎన్నో ఉంటాయి. పౌలుకున్నాయి మనకంటే ఎక్కువ అతిశయాలు. ఏమని చెప్పవచ్చు? ఇస్రాయల్ వంశంలో పుట్టాను దాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. ఇలాంటి మాటలు చెప్పలేదే. బెన్యామిన్ గోత్రంలో పుట్టాను, బెన్యామిన్ గోత్రానికి చాలా విశిష్టత ఉందిగా. ఇస్రాయల్ మీద మొదటి రాజు, మనుషులు ఏర్పరచుకున్న రాజు, మొదటి రాజు బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చాడుగా సౌలు. మరి దాన్ని బట్టి అతిశయించలేదే? లేదు. అయితే 8 సున్నతి పొందాను నేను, దాన్ని బట్టి అతిశయించడం లేదే. ఇంకా ముందులకి నేను పరిశుభ్రతకు సంబంధించిన వాడని చెప్పి దాన్ని బట్టి అతిశయించడం, దాన్ని బట్టి అతిశయించలేదే. లేదా నేను ధర్మశాస్త్రంలో అనిందుడని దాన్ని బట్టి అతిశయించడం, దాన్ని బట్టి కూడా అతిశయించలేదే. ఇంకా ముందుకెళ్తే బహుశా గమలీయుల పాదం మీద నేను పాటలు నేర్చుకున్నాను, ధర్మశాస్త్రంలో కొట్టిన పిండి, దాన్ని బట్టి నేను అతిశయించగలను. ఇలాంటి మాటలు చెప్పినట్టుగా కూడా మనకు దాఖలాలు కనిపించవు. అయితే దేవునికి స్తోత్రం, వీరన్నిటిని బట్టి అతిశయించడానికి అపొస్తలుడైన పౌలుకు అన్ని సాధ్యతలు అన్ని వీలులు ఉన్నప్పటికీ అయితే తన అన్నిటిని పక్కన పెట్టి నా అతిశయము యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు లేదని చెప్పడము విశేషం. కనుక నీవు నేను పౌలుతో ఏకీభవించిన వారమై ఈ ఉదయ కామన ఆయనతో ఏకీభవించి నేను కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ ఎందు అతిశయించుదును అని చెప్పేవారంగా ఉండాలి. వాస్తవానికి సిలువ వేయబడుట లేదా సిలువ మరణం అన్న మాట ఇంచుమించుగా కృత నిబంధనలో లేదా యేసు క్రీస్తు ప్రభువారి మరణం అన్నది 172 పర్యాముల కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుందని ఆర్యటారి సక్సెస్ అట్టు డిఎల్ మూడి దేవజన్ యొక్క పరిచర తదనంతరము ఆ పరిచరను కొనసాగించడానికి బాధ్యత అప్పగింపబడిన వాడు ఆయన మాట్లాడినటువంటి మాటలు లెక్కించాడు. ఈ సంగతులు జ్ఞాపం చేశాడు. కనుక యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము కనీసము 7 అంతస్తులలో ఆయన యొక్క మరణాన్ని నీకు నాకు జ్ఞాపకం చేసే ప్రయత్నము పౌలు నీకు నాకు ప్రయత్నిస్తున్నట్టుగా మనం దీని యొక్క వాక్యం ద్వారా నిర్ధారించుకోగలం. ఏమని జ్ఞాపకం చేస్తాడు? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము సర్వలోకము కొరకు పొందిన మరణాన్ని జ్ఞాపకం చేసేవాడిగా ఉన్నాడు. ఏ మాట మాట్లాడుతూ అన్నాడు? మనం యోహాను సువార్తలో కూడా ఇదే మాట మనం గమనిస్తాం. యోహాను 1:29 మనం చూస్తే ఇదిగో సర్వలోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను భక్తుడు దీన్ని జ్ఞాపకం చేశాడు. ఇదే మాటను మళ్ళా ఒక్కి చెబుతూ 1 యోహాను 2:2 కూడా అదే యోహాను భక్తుడు అన్నాడు సర్వలోక పాపములకు శాంతికరమైనాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము సర్వలోకానికి సంబంధించినది, ఒక పరిధికి సంబంధించినది కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణమును బట్టి ఆయన అతిశయించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం.
కనుక యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువ మరణము సర్వలోకానికి సంబంధించిన మరణంగా చెప్పబడుతూ వచ్చింది. ఇంకా ముందుకు వెళితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము అది మనకు సంబంధించినదిగా చూస్తాం. రోమపత్రిక 8:32 వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకతీయక మన కొరకు సమస్తమును అప్పగించడానికి ఎంత మాత్రం వెనకంజి విడిన మాట మనం చూస్తాం. మన కోసం అనే మాట ఎంఫసిస్, మన కోసము మనం అనే మాట ఈ పదాల్లో మనకు కనిపిస్తుంది. 2 కొరింథీయులు 5:21 మనం చూస్తాం, మనము దేవుని యందు నీతెగునట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసము పాపముగా చేసిన మన కోసము ఎంఫసిస్. ఎఫెసి పత్రిక 5:2 క్రీస్తు పరిమళవాస క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసనే ఉండుటకు మన కోసము తన్ను తానే అప్పగించుకున్నాడు. మన కోసము మనము అనే మాట ఎంఫసిస్, మన కోసము మరణించినట్టుగా చూస్తాం, మన కోసం అప్పగించబడినట్టుగా మనం చూస్తాం. అదే మాట ఇంకా ముందుకెళితే మరి తీతు పత్రిక 2:14 కూడా మనం చూస్తాం, సత్క్రియంద ఆశీర్వదించగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని పరిశుద్ధ పరచుకుంటూ తన్ను తాను మన కోసము అప్పగించుకున్నాడు. మన కోసము మన కోసము మన కోసం అనే మాట ఈ 4 భాగాల్లో ఈ 4 రెఫరెన్స్లలో నొక్కి చెప్పబడుతూ వచ్చినట్టుగా చూస్తాం. శిలువ మరణము సర్వలోకానికి మాత్రమే చెందినది కాదు, శిలువ మరణం అన్నది మన కొరకు మరణించినటువంటి మరణముగా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఇంకేదైనా ఉందా? ఇంకా ముందుకెళితే ఎఫెసి పత్రిక, ఇదే పౌలు రాసిన పత్రిక, అన్నాడు 5:27 క్రీస్తు సంఘమును ప్రేమించని కిందికి వచ్చేసరికి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకునే మాట మనం చూస్తాం. సంఘము కొరకు అప్పగించుకున్నాడు, సంఘము కొరకు మరణాన్ని పొందాడు, సంఘము కొరకు శిలువలో ఆయన వధించబడినట్టుగా దీని యొక్క వాక్యం ద్వారా మనకు నిర్ధారించబడుచు ఉంది. సర్వలోకము కొరకు మాత్రమే కాదు, మన కోసము మాత్రమే కాదు, ఆయన సంఘము కొరకు కూడా చనిపోయాడు. ఇంకేదైనా ఉందా? ఇంకా ముందుకెళితే మత్తయి సువార్త 20:28 వచ్చిన అన్నీ మనకు బాగా పరిచయమైన వాక్యమే. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా అనే మాట మనం చూస్తాం. అనేకుల కొరకు అప్పగించబడినవాడు, అనేకుల కొరకు శిలువ మరణాన్ని పొందినటువంటి వాడు, అది 4వ అంతస్తులో మనం చూస్తాం. 5వది మనం చూస్తే మొదటి తిమోతి పత్రిక 2:5-6 మనం చూస్తాం, దేవునికి నీ మనుషులకు నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు, ఈయన అందరి కొరకు తను తాను అప్పగించుకున్న అందరి కొరకు అన్న మాట అండర్లైన్, అందరి కొరకు మరణించిన వాడిగా చూస్తాం. ఇది 5వ అంతస్తులో మనం గమనించగలం. 6వదిగా మనం చూస్తే క్రీస్తు నా కొరకు శిలువ వేయబడిన లేదా నా కొరకు చనిపోయాను. గలతి పత్రిక 2:20 ఈ మాటను మనం గమనిస్తాం, నా కొరకైనా ఇంకేమైనా మిగిల్చబడ్డాయా? 7వ చివరిలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 2:9 ఆయన అంటే యేసు క్రీస్తు ప్రభువు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచున్నట్లనే మాట రాశాడు. మరణము అనుభవించినట్లు కింద పుట్టినట్లు మరణము రుచి చూచినట్లు ఎవరి కొరకు? ప్రతి వాని కొరకు, అండర్లైన్ ఇండివిజువల్స్, ప్రతి వ్యక్తిగతంగా కూర్చున్న మన అందరి కొరకు లేదా వ్యక్తిగతంగా నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువు 2016 సంవత్సరాల క్రితము ప్రపంచానికి ఇంచుమించుగా మధ్యస్థుల మీద యెరూషలేమునందు గవిని వెలబట్ట నీ నా పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగా వధించబడ్డాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణమును బట్టి పౌలు అతిశయించినట్టుగా ఈ వాక్యం ద్వారా నీకు నాకు దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. పౌలుకున్న అతిశయమే ఇంత గొప్పదైతే ఆ శిలువ మరణాన్ని వ్యక్తిగతంగా రుచి చూచిన వారము ఆ అనుభవంలోనూ మనం కొనసాగిపోతున్న మనము అతిశయించి ఉత్సహించి సంతోషించడానికి ఆధారభూతం కాదా? యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణము సర్వలోకము కొరకు, అందరి మన కొరకు, సంఘము కొరకు, అనేకుల కొరకు, అందరి కొరకు, నా కొరకు, ప్రతి మనుషుని కొరకు 7 అంతస్తులలో శిలువ మరణాన్ని చూపించిన ఈ భక్తుడు అందును బట్టి అన్నాడు, శిలువను బట్టి లేదా శిలువ మరణాన్ని బట్టి నేను ఉత్సహించి అతిశయపడుచున్నాను. కనుక ఈ శాల్యము ప్రార్థన మందిర ఆవరణములో చేరి వచ్చిన నీకు ఈ అనుభవం ఉందా? శిలువను బట్టి అతిశయిస్తున్నావా లేదా నీకున్న క్వాలిఫికేషన్ అర్హతలను బట్టి అతిశయిస్తూ ఉన్నావా? నీ అతిశయం ఎక్కడా? అది ప్రశ్న. కనుక పౌలు సామాన్యంగా చెప్పాలంటే మొదటి భాగం చూస్తే ద ప్రీఎమినెన్స్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యొక్క ప్రాధాన్యత ఏదో అంతస్తులలో నీకు నాకు జ్ఞాపం చేస్తూ వచ్చినట్టుగా చూస్తాం. అయితే పౌలు దగ్గరికి వచ్చి ఇంకొక ప్రశ్న వేయచ్చు, శిలువకున్న ప్రాధాన్యత 7 అంతస్తులో చూపించావు, అసలు శిలువకున్న శక్తి ఏంటి? దాని గురించి ఇదే పౌలు 1 కొరింథీ పత్రిక 1:16 రాస్తాడు, శిలువను గురించిన వారు తాను నశించుతున్న వారికి విరుతనము కానీ రక్షించబడుచున్న మనకి పవర్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. కనుక ఈ ఆరాధన వర్తమానంలో 2 సంగతుల గురించి మీకు జ్ఞాపం చేసి ఆరాధనలో ప్రవేశించాలని నాకు భారం. మొదటిది ప్రీ ఎమినెన్స్ ఆఫ్ ద క్రాస్, శిలువను గురించిన
ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యత, రెండవది ద పవర్ ఆఫ్ ద క్రాస్, సిలవకున్న శక్తిని నువ్వు నేను ఎరగవలసిన వారంగా ఉన్నాం. కనీసం 5 ప్రాముఖ్యమైన సంగతులు మీ గమనానికి తీసుకుని వచ్చి ఈ మొదటి సెషన్ని ముగించే ప్రయత్నం చేస్తాం. మొదటిది ఏంటి? సిలవ శక్తి ద్వారా కలిగిన మొదటి దీవెన లేదా ఆశీర్వాదం. రోమపత్రిక 4:25. రోమపత్రిక 4:25 మొదటి వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందము. జస్టిఫికేషన్ అన్న మాట మనం చూస్తాం. నీతి విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడి, 4:25 కూడా నీతిమంతులుగా తీర్చబడి, జస్టిఫై, నీతిమంతులుగా తీర్చబడటం అన్నది ఆయన శిలువ మరణము ద్వారానే కలుగుతున్నట్టుగా చూస్తాం. శిలువ మరణానికి వెలపట ఏ మనుషుడు కూడా నీతిమంతులుగా తీర్చబడడు. దేవు నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు, దేవునికి వెతుకువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేనట్టుగా దీని యొక్క వాక్యము నీకు నాకు జ్ఞాపం చేస్తూ ఉంది. కనుక భూమి మీద ప్రతి మనుషుడు దుర్నీతిపరుడే. దుర్నీతిపరుడైన మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా దేవునితో సమాధానపరిచి నీతిమంతునిగా చేయాలని దేవుడు సంకల్పించిన అమోఘమైనటువంటి సంగతిగా మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా మనము నీతిమంతులుగా చేర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడడం అంటే గ్రేషియస్ యాక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ డిక్లేర్ రైచియస్ వన్ హూ బిలీవ్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని తన కృపాసహితమైన శిలువ కార్యము ద్వారా నీతిమంతులుగా చేయడాన్ని నీతిమంతులుగా లేదా జస్టిఫైడ్, నీతిమంతులుగా తీర్చబడటం అనే మాటకు అర్థంగా మనం చూస్తాం. ఇట్స్ ఎ గ్రేషియస్ యాక్ట్. దేవుడే తన మనపక్షంగా చేస్తూ వచ్చినట్టుగా చూస్తాం. నీతిమంతులుగా చేయడానికి 4 మెట్లు ఉన్నాయి. అందులో మొదటిది గలతి రోమపత్రిక 3:25 ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది అనే మాట మనం చూస్తాం. ధర్మశాస్త్రానికి వేరుగా నీతి ఎలా బయలుపరచబడుతుంది? ధర్మశాస్త్రము వర్సెస్ గ్రేస్ ఆఫ్ గాడ్, లా వర్సెస్ గ్రేస్. అది 2015 సార్వత్రిక సంఘ వాగ్దానంలో మొదటి వాగ్దానంగా మనం చూస్తాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, అయితే యేసుకీర్తి ద్వారా నీతి సత్యము బయలుపరచబడినట్టుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో యేసుకీర్తి ప్రభువారి యొక్క కృప దాన్ని సంపూర్తి చేసి ముగించినట్టుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రము ద్వారా లేదా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడే ఏకైక సాధనము యేసుకీర్తి ప్రభువారి యొక్క కృప ద్వారానే కలుగుచూ ఉంది. కనుక నీవు నేను నీతిమంతులుగా తీర్చబోట అన్నది కృప ద్వారా కలిగే కార్యం. అది మొదటిది రోమ 3:25 ఈ మాటను మనం చూస్తాం. రెండవది ఎలా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నాం? రెండవది సబ్టింగ్లో మనం చూస్తే 3:26, 3:28 యేసు క్రీస్తునందు విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నాం. బై ఫెయిత్ వీఆర్ జస్టిఫైడ్. కనుక యేసు క్రీస్తు యొక్క కృప ద్వారాను యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచూ ఉన్నాం. 3వది రోమపత్రిక 5:9 అనుసరించి, కాబట్టి ఆయన రక్తము వలన మీరు నీతిమంతులుగా తీర్చబడి అన్నాడు. బై హిస్ బ్లడ్, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. రక్తానికి వేరుగా ఏ మనుషుడు నీతిమంతులుగా తీర్చబడడు. కనుక ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. 4వది చివరిది రోమ 4:25, బై హిస్ డెత్ ఆయన మన అపరాధ నిమిత్తము అప్పగించబడి నీతిమంతులుగా తీర్చడానికి, ఎదుగుదల చనిపోయాడు, తిరిగి 3వ దినాన తిరిగి లేచినట్టుగా మనం చూస్తాం. ఆయన మరణము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నాం. ఆశ్చర్యంగా అనిపించడం లేదా? నీతిమంతులుగా తీర్చబడుతున్న దాంట్లో 4 మెట్లను మనం చూసాం. ఆయన కృప ద్వారా అంటే అర్థము ఏ క్రియా సంబంధమైన పనుల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడం. నాట్ మై మెరిట్స్ బట్ హిస్ గ్రేస్ అలో, బట్ బై హిస్ గ్రేస్ అలో. నా క్రియల వలన కాదు, ఆయన ఉచిత కృప వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డా. నాట్ బై లా, ధర్మశాస్త్రం ద్వారా కాదు, బట్ బై ఫెయిత్ యేసుక్రీస్తు నందలే విశ్వాసము మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డా. 3వదిగా బై హిస్ బ్లడ్, రోమ 5:9, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డా. 4వదిగా మనం చూస్తే ఆయన మరణము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డా. ఇలాంటి దేవుడు ఆయన ఉచిత కృప ద్వారా, ఆయన ఎందలి విశ్వాసము ద్వారా, ఆయన కార్చిన రక్తమును ఆశ్రయించడం ద్వారా, ఇదిగో ఆయన శిలువ మరణము ద్వారా ఉచితముగా నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చాడే, అలాంటి దేవుణ్ణి ఆరాధించుకుని ఎలా మౌనంగా ఉంటాం? నీతిమంతులుగా తీర్చబడున్న మాటకు అర్థం ఏంటంటే రైచియస్నెస్, రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట
మన నిలవబడటం గురించి ఈ మాట నీకు నాకు జ్ఞాపం చేస్తుంది. ఫర్గివ్నెస్ క్షమాపణకి నీతిమంతులుగా తీర్చబడడానికి తేడా ఏంటో తెలుసా? క్షమించబడుట, మనమందరం క్షమించబడ్డాం. అయితే తప్పులు చేస్తే మరలా క్షమాపణ కోరాల్సిందే. అయితే నీతిమంతులుగా తీర్చబడ్డ వన్స్ ఫర్ ఆల్, సెటిల్డ్ వన్స్ ఫర్ ఆల్, ఒకసారి పూర్తి చేయబడిన కార్యం. నీ నీతి అనేది ఎంత మాత్రమూ త్రోసివేయబడదు. ఇది ఆశ్చర్యం, ఇది క్షమాపణకి మించినది కార్యంగా చూస్తా. నువ్వు తప్పులు చేసినా దేవుని యొక్క నీతి ఎంత మాత్రం పోదు. అయితే అపవిత్రపరచబడేవాడిగా ఉంటావు తప్ప. అయితే దేవునికి స్తోత్రము, పదే పదే నీకున్న నాకున్న ఆ నీతిని జ్ఞాపం చేయడానికి, ఇలా నిన్ను నా నీతిలో కొనసాగటానికి యేసుక్రీస్తు ప్రభువారిని, పాపం మెరిగిన ఆయనను మనము దేవుని యందు నీతిమంతులుగా కావటానికి పాపముగా చేసినట్టుగా చూస్తాం. అలాంటి పావుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ ఉదయకాలంలో ఆరాధించినట్లుగా దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ఇది శిలవ శక్తి. ఈ శిలవ శక్తి ద్వారా మనమందరము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక రెండవ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము దీవెన రెండవ భాగంగా మనం చూస్తాం. రెండవది ఏంటిది చూడండి, మొదటి యోహాను పత్రిక 4:10. మొదటి యోహాను 4:10, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమన్నట్టుకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. ప్రేమ అనే మాట కృత నిబంధనలు ఎక్కడ వాడినా, గ్రీకు మాటల్లో, దాదాపు గ్రీకు భాషల్లో కృత నిబంధన తర్జుమా చేయబడింది. అది మనకందరం ఎరుగుదు. గ్రీకులో 4 పదాలు ఉన్నాయి. స్టోర్గేల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఈ రోజులో ప్రేమికుల మధ్య ఉన్న శరీరానుసారమైన నిస్వార్థపూరితమైన ప్రేమ, ఫీలియోస్లో స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఫీలియో అన్న మాట నుంచి ఫ్రెండ్షిప్ అనే మాట తీసుకురాబడింది. ఇక 4వ రకానికి సంబంధించిన ప్రేమే అగాపే ప్రేమ. దేవుడు ప్రేమ అనే మాట వచ్చినప్పుడల్లా మీరు గమనించాలి కొత్త నిబంధనలలో, ఈ ప్రేమ అన్నది కేవలం ఒకే వర్బ్. ఇట్స్ ఎ వర్బ్, ఇట్స్ నాట్ నౌ. అది నామవాచకము కాదు, అది క్రియ. కనుక క్రియతో కూడినటువంటి ప్రేమ. ఎలాంటి ప్రేమ? అగాపే అనే మాటని ఉపయోగించినట్టుగా చూస్తాం. కనుక క్రియ అంటే నేను దేవుణ్ణి ప్రేమించాను కనుక దేవుడు నన్ను ప్రేమించలేదు, నేను దేవుని ప్రేమిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడు. ఎలాంటివి లేదు, ఇఫ్ లేదు, బికాస్ లేదు, అయితే బట్ అనే మాటలు లేవు. నువ్వు ప్రేమించకపోయినా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన ఒకేక కుమారుడు, జనితేక కుమారుడు, అద్వితీయ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ప్రేమకు రుజువును చూపించాడు, టోకన్ ఆఫ్ లవ్, ప్రేమకు రుజువు, ప్రేమకు నిదర్శనం, ప్రేమకు పరాకాష్ఠ. యేసుక్రీస్తు ప్రభువాగా మనకు దేవుడు తన దివ్య వాక్యం ద్వారా చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభువారు గురించి రాయబడింది, ఇందులో ప్రేమయి ఉన్నది. కనుక ప్రేమకు గుర్తు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు పంపించబడ్డాడు? భూలోకంలో సింహాసనం వేసుకుని కూర్చొని పరిపాలించడానికి కాదు, ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు అనే మాట ఉపయోగించబడింది. అది నా భాగం. ప్రాయశ్చిత్తం అనే మాట ఇంగ్లీష్లో ప్రొపీషియేషన్ అనే మాట ఉపయోగించినట్టుగా చూస్తాను. ఇది 3 సార్లు ఉపయోగించబడింది. మొదటి యోహాను 2:2 ఈ మాట ఉపయోగించబడింది. ఆయనే సర్వ పాపములకు, మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అనే మాట దగ్గర ఫుట్నోట్ల కింద వేసన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తం అన్న మాట సామాన్యంగా వినబడుతూ ఉంది, అది గంభీరమైనటువంటి మాట. ఏం జ్ఞాపం చేస్తుంది? ప్రొపీషియేషన్ అంటే సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ హోలీగా, పరిశుద్ధులైన దేవుని యొక్క షరతులను సంతృప్తిపరచడం అని అర్థం. వాస్తవానికి రోమపత్రిక 3:25 ఈ మాట మొదటిసారి కనిపించడానికి చూస్తాం. ఇండైరెక్ట్ సెన్స్లో మనకు కనిపిస్తుంది. తర్వాత మొదటి యోహాను 2:2, మొదటి యోహాను 4:10 ముచ్చటగా 3 పర్యాయములు ఈ పదం మనకు కనిపించేదిగా ఉంది. ఏం జ్ఞాపం చేస్తుంది? రోమపత్రిక ఎలా కనిపిస్తుందంటే, మనం కోర్టు ఆవరణంలోనికి ప్రవేశిస్తే నేరారోపణతో బోన్లో నిలబడిన వ్యక్తిని గురించి జ్ఞాపం చేస్తుంది. ఆ వ్యక్తి నీవు, నేను, నీవు నేనయ్యున్నా. బోన్లో నిలబడిన వ్యక్తి నేరారోపణ రుజువు చేయబడింది, తీర్పు విధించబడింది, అతనికి శిక్ష కూడా నిర్ణయించబడింది. అతని పక్షంగా విడిపించబడాలి అంటే అతని పక్షంగా వాదించేవాడు వేరే వారు లోనికి రావాలా? లోనికి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? దోషభరతమైన మానవుల కొరకు, పాపిష్టులైన మానవులమైన మన కొరకు, బోన్లో నిలబడి ఉన్న మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తానే లోనికి నడుచుకుని వచ్చాడు. పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపి కరుణాధారముగా సిలువకు అప్పగించడం ద్వారా, ఇదిగో నీ కొరకు, నీకు బదులుగా నీ స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారిని బోన్లో నిలబెట్టాడు. నీ కొరకు, నా కొరకు, నీవు నేను పొందవలసిన ఆ శిక్షను తానే పొందినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపిష్టి జనాంగములో
అక్రమకాలను ఒకరిగా ఎంచబడ్డాడు. కారణం మన యొక్క అతిక్రమ క్రియలను అన్నింటినీ, మన దోషములను, తన మన భారములను, మన పాపమును తానే భరించాడు. ఆయన మనను బోనించి తీసుకుని పక్కన పెట్టాడు. తాను భరించే శిక్షను నిన్ను నన్ను విడిపించినట్టుగా చూస్తాను. దీనికి బాగా రమ్యమైన వృత్తాంతాన్ని లేవే కన్నము 16:8-10 విడిచిపెట్టబడిన మేకను, పాప ప్రాచితార్థమైన బలిగా వధించబడే మేకను గురించి రెండు సంఘటనలు రాయబడిన వృత్తాంతాన్ని మనం ఎరుగుదాం. అదే సంఘటన కొత్త నిబంధనలో యేసుకీర్తి ప్రవారు రూపంలో అక్షరానుసారంగా నెరవేర్చబడినట్టుగా చూస్తాం. ఆహరోను 2 చీటీలు రాశాడు. 1 పాప ప్రాచితార్థమైన కొరకైన బలి లేదా మేక, విడిచిపెట్టబడే మేక. 2 చీటీలు వేశాడు. 2 చీటీల్లో ఏ చీటీ ఏ మేక మీద వస్తుంది? ఉదాహరణకి మొదటి చీటీ వేయబడింది పాప ప్రాచితార్థమైన మేక. వెంటనే ఆ మేకను తీసుకున్నాడు, వధించేశాడు. ఆ రక్తమును చేత పెట్టుకుని పరలోక, క్షమించండి, ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధమైన స్థలములో ఆ రక్తమును తీసుకుని కర్ణాపాటు పీఠం మీద ప్రోక్షించేవాడుగా ఉన్నాడు. అయితే మిగిల్చబడిన 2వ మేక ఉంది, అది విడిచి పెట్టబడే మేక. స్కేప్ గోట్ అనే మాట ఉపయోగించాడు. ఆ చీటి ఉంటే వెంటనే అరణ్యంలోకి తీసుకుని వచ్చి దాన్ని విడిచిపెట్టడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు వధించబడిన పాప ప్రాచిత్యార్థమైన మేకగా, గొర్రెపిల్లగా వధించబడ్డాడు. అందుకే నీ మీద నా మీద విధించబడిన థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్ బిఖేమ్ ద థ్రోన్ ఆఫ్ మోసీ. న్యాయపీఠము నీ కొరకు నా కొరకు కరుణాపీఠంగా మార్చబడింది. దాని కొరక యేసుక్రీస్తు ప్రభువు తను తాను యజ్ఞ బలిపశువుగా అర్పించబడ్డాడు. ఆయన తన స్వరక్తము చేత పట్టుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఆ రక్తమును చూసి తండ్రి యొక్క ఉగ్రత, తండ్రి యొక్క కోపము చల్లార్చబడింది. అందుకే నీవు నేను విడిచిపెట్టబడ్డా. పరిశుద్ధుడైన దేవుని యొక్క కోపము చల్లార్చబడింది, ఆయన ఉగ్రత చల్లార్చబడింది. అంత మాత్రమే కాక ఆయన నిన్ను నన్ను ఉపేక్షించి యేసుక్రీస్తు ప్రభువును బట్టి, నిన్ను నన్ను అలాగు కరుణను బట్టి నిన్ను నన్ను ఆకర్షించినట్టుగా దీని యొక్క వాక్యం ద్వారా నీకు నాకు మరలా దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన నీ నా పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అలాంటి ప్రాయశ్చిత్తము అన్నమాట ప్రొఫీషియేషన్, సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ హోలీగా. పరిశుద్ధుడైన దేవుని యొక్క షరతులను అన్నిటిని కూడా నెరవేర్చి నీకు బదులుగా, నాకు బదులుగా బలిగా అర్పించబడి నిన్ను నన్ను విడిచిపెట్టబడే వారంగా, లేదా ఆ తీర్పు నుంచి పక్కకు తీసివేయబడిన వారంగా, మనము కాపాడబడిన వారంగా, రక్షించబడిన వారంగా దేవుడు చేశాడు. ఆ కారణాన ఆ శిలువ మరణానికి ఉన్న శక్తిని బట్టి నీవు నేను కూడా ఉత్సహించి పౌలువలే శిలువ యందు అతిశయించుదుమగాక. కనుక శిలువకున్న శక్తి మొదటిది జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆధారము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణానికి ఉన్న శక్తి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణానికి ఉన్న 2వ శక్తి, నీవు నేను పాప పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని పొందాము. అందుకే మనం ఉపేక్షించబడిన వారంగా చేయబడ్డా. ఇక 3వది, పాప శిలువ మరణాన్ని బట్టి మన జీవితంలో కలగబడిన 3వ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఎఫెసి పత్రిక 1:7 ఈ మాట మనం గమనిస్తాం. చూడండి అన్నమాట, ఎఫెసి పత్రిక 1:7, దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచనము, రిడంప్షన్ అన్నది కూడా శిలువ మరణము ద్వారా, శిలువ రక్తము ద్వారా మనం నిగ్రహించబడినట్టుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ రక్తము ద్వారా విమోచనం. అందుకే వాచ్మెన్ నీ గారు సాధారణ క్రైస్తవ జీవితం అనే పుస్తకంలో 2 స్టేట్మెంట్స్ రాశాడు. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ ద్వారా విడుదల కలుగుతుంది. శిలువ రక్తము ద్వారా 2వదిగా విమోచనం కలుగుతుంది. శిలువ ద్వారా విమోచన కలగదు, శిలువ రక్తము ద్వారా విడుదల కలగదు, 2 వైస్ వర్స కలగదు. సామాన్యమైన స్టేట్మెంట్, కొంచెం దీనిగా అర్థం చేసుకుని కొంచెం టైం పడుతుంది. నేను మీకు ఈ మాటను జ్ఞాపం చేసి ముందుకెళ్తా. శిలువ ద్వారా విడుదల, శిలువ రక్తము ద్వారా మాత్రమే విమోచనం. కనుక శిలువ రక్తము ద్వారా విమోచనం అన్నాడు. నేను ఈ లోనికి వెళ్ళను. అయితే విమోచనం అన్న మాటకి డెఫినేషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 3 నిర్వచనాలు మీకు జ్ఞాపం చేస్తా. ఇక్కడ ఏమన్నాడు ఎఫెసీ పత్రిక 1:7, విమోచనము అని పెట్టాడు. కామ పెట్టి అనగా, చూడండి ఎఫెసీ 1:7, ఏం మాట్లాడుతున్నాడు? ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక విమోచనము ఎక్కడి నుంచి? అపరాధములకు క్షమాపణ, అది అర్థం మొదటిది. 2వ అర్థం ఏంటి చూడండి, కొలసీ పత్రిక 1:14 కొలసీ 1:14 ఇంగ్లీష్లో ఒకే మాట రాశాడు, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలుగులో వేరే పదం ఉపయోగించాడు. ఏం మాట్లాడుతున్నాడు?
ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ. మొదటిది ఏమన్నాడు? అపరాధములకు క్షమాపణ. మీరు గమనించాలా, పాపాన్ని గురించి సహజంగా మనం అందరము ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. అంటే పాపం అంటే ఒకే మాటతో మనము పోల్చుకునే వారంగా ఉంటాం. వాస్తవానికి ద స్పెక్ట్రమ్ ఆర్ డైమెన్షన్ ఆఫ్ సిన్, అది మూడు అంతస్తులు ఉండడం మనం గమనిస్తాం. అపరాధము ఒక విశ్వాసి పాపం చేస్తే మూడు అంతస్తులలో అది ప్రభావాన్ని చూపించేదిగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? మొదటిది అపరాధము రూపంలో ఉంటుంది, ట్రాన్స్గ్రెషన్ అనే మాట ఉపయోగించాడు. ఇక్కడ ఏమి ఉపయోగిస్తున్నాడు? కొలసి 1:14 తెలుగు నుంచి మాట్లాడుతున్నా, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అనే మాట ఉపయోగించాడు. అయితే తెలుగులో పాపక్షమాపణ సిన్ అనే మాట ఉపయోగించాడు, అది విమోచనకు అర్థం. మూడవది దేని నుంచి విమోచనము చూడండి, 130వ కీర్తన 6:7 ఇంకొక పదాన్ని ఉపయోగించాడు. 130వ కీర్తన 7:8 క్షమించండి. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరకును, ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఏ పదం వచ్చింది? దోషము అనే మాట మనకి కనిపించింది. మూడు పదాలు వచ్చాయి, గమనించారా మీరు? Ephesians 1:7 ప్రకారము అపరాధం అనే మాట వచ్చింది, Colossians 1:14 ప్రకారము పాపం అనే మాట వచ్చింది, 130వ కీర్తన 8వ వచనంలో దోషమైన మాట వచ్చింది. మూడు పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ మూడు పదాలకు అర్థాలు మూడు ఉన్నాయి. అయితే నేను జ్ఞాపం చేయను, అయితే ఈ మూడింటినికి మాత్రమే మీరు జ్ఞాపం చేసుకోవాలని కోరుచు ఉన్నా. కనుక నీకు నాకు కలిగిన విమోచనము శిలవ ద్వారా, శిలవ రక్తము ద్వారానే కలిగింది. రక్తానికి విలపడ ఏ మనుషుని యొక్క అపరాధాలు క్షమించబడవు, రక్తానికి విలపడ ఏ మనుషుని పాపాలు క్షమించబడవు, రక్తములు చిందించబడితేనే తప్ప పాపక్షమాపణ కలగదు. ఇక మూడవది, దోషములు తీసివేయబడాలంటే, కడగబడాలంటే ఏ కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమే. మీ దోషాలు ఎర్రనిగా ఉన్నా, మీ అపరాధం ఎర్రనిగా ఉన్నా, హిమము కంటే తెల్లగా చేయగలిగిన ఏకైక డిటర్జెంట్ ఏదైనా ఉంది అంటే భూమి మీద అది ఒకే ఒకటి, అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము. ఏ డిటర్జెంట్ కానీ, ఏ సోప్ కానీ, ఏ సర్ఫెక్సల్ కానీ మానవుని యొక్క పాపాన్ని, దోషాన్ని, అపరాధము కలిగిన మరకలను తీసివేయజాలదు. ఇది నన్ను మొదటిసారి ప్రేమతో ఆహ్వానించబడిన ఓ సహోదరుల సహోదరి, నీ పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడిన యేసు కీర్తి ప్రభువారి రక్తము ద్వారా మాత్రమే నీ అపరాధము నుంచి నువ్వు విడిపించగలవు, నీ దోషము నుంచి విడిపించబడగలవు, నీ పాపము నుంచి నీవు విడిపించబడి క్షమించబడగలవు. యేసు కీర్తి ప్రభువారి యొక్క రక్తానికి విలపట నీ అపరాధము, దోషము, నీ పాపము అలాగే ఉండవలసినదే. కనుక వారి దోషము, వారి విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసే. తీర్చబడేవారున్నారు తను తను అప్పించుకుని ఖైదనంగా తన రక్తాన్ని పెట్టుబడిగా పెడితే తప్ప. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం అంటే ప్రాణాధారమైన రక్తం, దేహానికి ప్రాణము రక్తము. కనుక ప్రాణాధారమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు పెట్టుబడిగా పెట్టాడు, నిన్ను నన్ను విమోచించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా విమోచనలోనికి మనం వచ్చాం. ఈ మాటలు చాలా వరకు విమోచనైన మాటలు. పాపము నుంచి విమోచించబడ్డాము, వ్యర్థ పారంపర్యమైన పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచించబడ్డాము, ధర్మశాస్త్రం ద్వారా కలిగిన శాపము నుంచి విమోచించబడ్డాము. అంత మాత్రమే కాక ఈ దేహంలో ఉన్నటువంటి వాటన్నిటి నుంచి ఒక దినాన విమోచించబడినాయన్నాం. 4 సంగతులు నీ యొక్క వాక్యాలు చూస్తాం. అయితే కొంచెం సమయం మనకు లేదు కనుక చాలా నేను వేగంగా వెళ్తాం. కనుక నీకు నాకు కలిగిన ఈ విమోచన అది శిలవ మరణమును బట్టే కలిగినది. అందుకే పౌలు అన్నాడు, శిలవ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలవ యందు నేను అతిశయించదును. శిలవకు వెలపట నీవు నేను నీతిమంతులుగా తీర్చబడి ఉండేవారం కాదు. శిలవకు వెలపట మనం ఎంత మాత్రము మన పాపములకు ప్రాయశ్చిత్తము ఎంత మాత్రము జరిగి ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారికి శిలవ రక్తానికి శిలవకు వెలపట మనం ఎంత మాత్రం విమోచించబడి ఉండేవారం కాదు. అయితే దేవునికి స్తోత్రము. ఆ శిలవ యందు కలిగిన, శిలవ రక్తమునందు కలిగిన ఈ మూడు ఆత్మ సంబంధమైన దీవుని బట్టి ఆయన అతిశయించినట్లే మనము అతిశయించి ఉత్సహించి ఆరాధించదుగాక. 4వ సంగతి ఏం జ్ఞాపం చేస్తుంది? Hebrews 10:10 రెఫరెన్స్లు జ్ఞాపం చేసుకుని ముందుకెళ్దాం. Hebrews 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. సాంక్టిఫై, మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి తన దేహాన్ని శిలువకు అప్పగించడం ద్వారా నీవు నేను పరిశుద్ధపరచబడిన వారంగా ఉన్నా.
ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను పరిశుద్ధపరిచే ప్రక్రియలో మూడు అంతస్తులలో పరిశుద్ధపరిచినట్టుగా చూస్తాం. మానవుడు ఎన్నంతల పవిత్రుడు, మొదటి తెస్సలోనిక 5:23 ఇలాగ జ్ఞాపం చేస్తోంది, సమాధాన కర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అన్నాడు. ఒక వ్యక్తిని ఎప్పుడు సంపూర్ణని పిలుస్తాం? మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును క్రీస్తు రాకడ వరకు నిందారహితముగా కాపాడబడునుగాక అనే మాట చూస్తాం. ఒక వ్యక్తికి ఈ మూడు సంగతులు ఉంటేనే పరిపూర్ణనంట. ఆత్మ, జీవము, శరీరము, గాడ్స్ హైరార్కీ, దేవుని క్రమానుగత శ్రేణిలో టాప్లో ఆత్మనే వచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక ఆత్మలో మాలిన్యం ఉంది, జీవములో మాలిన్యం ఉంది. జీవమన్నా ప్రాణం అన్నా ఒకటే, జీవము విత్ ఇన్ బ్రాకెట్స్ ప్రాణం. మూడవదిగా దేహము కూడా అపవిత్రపరచబడింది, అందుకే నాడు కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరచాలి. కనుక ఆత్మ, ప్రాణ, దేహములలో కలిగిన సకల మాలిన్యమును కడిగి శుద్ధీకరించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము తథ్యం. శిలువ మరణములో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మానవుని యొక్క మూడంతల అపవిత్రత తీసివేయబడాలి అంటే కెమిస్ట్రీ ప్రకారము మూడంతల దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. ఈక్వేషన్ బ్యాలెన్స్ కావాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆత్మలో అపవిత్రత లేని వాడు కావాలా? జీవములో అపవిత్రత లేని వాడు కావాలా? దేహమందు మలినము లేనివాడు కావాలా? అది ఒక యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూస్తాం. ఆత్మయందు ఆయన నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా మనం చూస్తాం. మొదటి తిమోతి పత్రిక 3:10 ఈ మాట మనం గమనించవచ్చు. ఆత్మయందు నీతిమంతుడిగా ఆయన తీర్చబడినట్టుగా మనం చూస్తాం. ప్రాణము దేహములో ఎంత మాత్రము మలినము లేదు. ప్రాణం అంటే ప్రాణాధారమైన రక్తములో ఏ మాత్రం మలినము లేదు. అందుకన్నాడు అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము. కనుక ప్రాణములో జీవములో ఎంత మాత్రము మలినము లేదు. మలినము లేని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమే మలినపరచబడిన జీవాన్ని కడిగి పవిత్రపరచగలదు. ఇక శరీరం దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహమందు ఏ మాత్రం మరణము కనిపించదు. అందుకన్నాడు నాలో పాపమున్నదిని మీలో నేరస్థాపన చేయగలిగిన వాడు ఎవరు? సవాలు చేసినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పాపం ఎరగడు. హిన్ యు నో సిన్, అది 2 కొరింథీ 5:31 మనం చూస్తాం. ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్, మొదటి పేతురు పత్రిక 2:22 ఈ మాట మనం చూస్తాం. ఇన్ హిమ్ ఈజ్ నో సిన్, మొదటి యోహాను పత్రిక 3:5 ఈ మాట మనం చూస్తాం. పాపం ఎరగని వాడు, పాపం చేయని వాడు, పాపమేమి లేని వాడు, పాపంలో చెరగ ప్రత్యేకంగా ఉన్నవాడు, మూడంతల పరిశుద్ధుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మూడంతల పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడిగా గాన ప్రతిగానముల చేత పరలోకంలో పూజించబడి ఆరాధించబడుతున్నవాడు. నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని త్రోసివేశాడు, భూలోకానికి దిగి వచ్చాడు, పాప శరీరాకారంతో లోకంలోనికి వచ్చాడు. ఇదిగో నీ కొరకు నా కొరకు మూడంతల మానవుని యొక్క అపవిత్రత తీసివేయడానికి తన ఒక్క శరీరాన్ని ఒకే ఒకసారి శిలువలో అర్పించుకోవడం ద్వారా ఒకేసారి పని పూర్తి చేసి ముగించినట్టుగా చూస్తాం. అందుకే నీవు నేను కడగబడ్డాం, పరిశుద్ధపరచబడిన వారిగా ఉన్నాం. అందుకే 2 కొరింథీ 1:2 అన్నాడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు. వాట్ వర్డ్, ఎంత శ్రేష్టమైన పేరు, వాట్ టైటిల్. ఒక విశ్వాసకున్న పేరు, విశ్వాసకిస్తున్నటువంటి బిరుదు ఎంత గొప్పది. యేసునందు విశ్వాసం ఉంచితే విశ్వాసి, యేసును ధరించుకుంటే క్రైస్తవుడు, యేసును వెంబడిస్తే శిష్యుడు, యేసు రక్తం ద్వారా కడగబడితే పరిశుద్ధుడు. నీకు నాకు ఈ పేరు ఇచ్చింది ఎవరు? బతుకునేటప్పుడు పేరు ఎప్పుడు ఇవ్వరు, చచ్చిపోయిన తర్వాతనే ఇస్తారు. ఈ మధ్యనే వాటికన్ సిటీ నుంచి ఒక చట్టము బయటకు తీసుకురాబడింది, మదర్ థెరిసా చనిపోయిన 7 ఏళ్ల తర్వాత ఏమిచ్చారు, బీటిఫికేషన్ అంటాం. బతుకున్నప్పుడు ఇవ్వరు. నేను కూడా పరిశుద్ధుడు అండి, గేట దగ్గరికి వెళ్తే ఇట్లా వచ్చిన వాటిని ముఖం ఇట్లా తిప్పి మళ్ళా సదా సీదగా నిన్ను నన్ను పంపించే వారిగా ఉంటారు. వారు నిర్దిష్టమైన చట్టంలో రాయబడిన వాటిని నెరవేర్చితే తప్ప నీకు నాకు ఇప్పుడు ఇవ్వరే, చచ్చిపోయిన తర్వాతనే ఇస్తారు. బ్రతికున్నప్పుడే నీకు నాకు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు. నీ పేరుకు ముందు ఇలాంటి టైటిల్తో, బిరుదుతో దేవుడు సత్కరించాలని కోరడం అమోఘం కాదా? ఇలాంటి పరిశుద్ధపరిచే ప్రక్రియ కొరకు యేసుక్రీస్తు ప్రభువు తన్ను తానే, తన దేహాన్ని, ఆత్మని, ప్రాణాన్ని నిర్దోషంగా అర్పించాడే, దాని కొరకు నీవు నేను ఏమి చేయగలం? ప్రాణాత్మ తను ఆయన పాదం చెంత పడవేసుకుని రుణస్థుడును నన్ను నా ఆరాధనకు సమర్పిస్తున్నానని ఆరాధించడం తప్ప. శిలువ మరణానికి ఉన్న శక్తి ఏంటయ్యా? అది నీతిమంతులుగా తీర్చే శక్తి కలిగిన శిలువ. అది పాప ప్రాయచిత్తము చేసే చేయగలిగిన సామర్థ్యము కలిగిన శిలువ, శిలువ రక్తము. అది నిన్ను నన్ను విమోచించగలిగిన సామర్థ్యం కలిగిన
శిలవ లేదా శిలవ రక్తము. అంత మాత్రమే కాక అది నిన్ను నన్ను శాశ్వతముగా పరిశుద్ధపరచే సామర్థ్యం కలిగినటువంటి శిలవ శిలవ రక్తము. ఆయన మరణానికి ఉన్న శక్తి అలాంటిది. ఐదవది చివరిది ఏం రాశాడు? యోహాను సువార్త 11:52. ఇదే మాటలు ఎఫెసీ పత్రిక 2:14-16 ఉన్నాయి. సమ హద్దుబాటును బట్టి ఈ మాటతో ముగిస్తూ ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? యోహాను సువార్త 11:52. యేసు ఆజనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. శిలువ మరణానికి ఉన్న శక్తి లాంటిది. ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము మాత్రమే ఒక ఇశ్రాయేలుడిని ఒక అన్యుణ్ణి జత చేయగలన సామర్థ్యం దానికి మాత్రమే ఉంది. దేశాల మధ్య అన్యోన్యత ఎలా తీసుకురాగలం? శాంతి చర్చలు సమ్మిట్స్ అది నీతో ఎంత మాత్రమే కాదు, ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి. అలీన ఉద్యమం ఉన్నాడు, ఎన్నో రకాల సమ్మిట్స్ మనం చూస్తాం. బ్రిక్స్, అందులో ఇండియా కూడా ఒక సభ్యత దేశంగా మనం చూస్తాం. ఎన్ని సభ్యత సమాజాలు సమకూర్చబడి శాంతి ఒప్పందాలు చేసినా భవిష్యత్ సమాధానం రాకపోతే ఆ సమాధానానికి కేంద్ర బిందువు, సమాధానానికి పరిష్కారము, సమాధానానికి ముగింపు యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు నీకు నాకు జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే ఆయనే నీకు నాకు సమాధానమునకు కారకుడై ఉన్నాడు. ఆ సమాధాన కారకుడు ఇశ్రాయేలును అన్నిని సమాధానపరిచాడు. అంత మాత్రమే కాక మనుషులతో మనుషులు మాత్రమే కాక దేవునితో నిన్ను నన్ను సమాధానపరిచినట్టుగా చూస్తాం. ఇలాంటి దేవుడు తను మరణించితేనే తప్ప ఏమాత్రమో బహుశా ఐక్యత జరగని సంగతిగా గుర్తించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. శిలువ మరణము ద్వారా, శిలువ ద్వారా ఉభయుల మధ్యనటువంటి ద్వేషాన్ని సంహరించాడు. ఉభయులను, ఇశ్రాయేలును, అన్య జనాంగాన్ని, ఇరువురిని ఏకం చేశాడు. ఏక పట్టణస్తులుగా చేశాడు, ఏక కుటుంబముగా చేశాడు. ద్వేషాన్ని శిలువ ద్వారానే సంహరించాడు. ద్వేషం మనుషుల మధ్య ఉంది. బహుశా పచ్చగడ్డి వేస్తే కూడా మన అది మండిదిగా ఉంటుంది. పాకిస్తాన్, ఇండియా ఎన్నో సమ్మిట్స్ ఉంటాయి, అక్కడేమో శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. బహుశా మనం ఎదుగుదాము. పంజాబ్ ప్రాంతంలో మీటింగ్ జరుగుతూ ఉండగానే బహుశా లోనికి ప్రవేశించారు మరి బాంబు పిల్లల్లో మనం గమనిస్తాం. అయితే ఈ వాక్య వెలుగులో దేశాలను, మనుషుల మధ్య ఉన్న ద్వేషాన్ని, అసూయను సంహరించగలిగిన ఏకైక సాధనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మాత్రమే. ఒకప్పుడు నీవు నేను కూడా దేవునికి బద్ధ శత్రులమై ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా శత్రువు దేవునితో సహవాసం చేయగలిగిన స్నేహితునిగా మార్చబడుచూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము మా దగ్గర మాత్రమే నీ శత్రుత్వము సంహరించబడి దేవునితో అవినాభావ అన్యోన్యమైన సహవాస బాంధవ్యములోనికి దేవుడు నిన్ను నడిపించడానికి ఆధారభూతంగా దేవుడు చేశాడు. ఇదే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణానికి ఉన్న శక్తి ద్వారా లోకానికి బయలుపరిచాడు. ఈ ఉదయకాలమున తండ్రి, నా జీవితంలో నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రుత్వాన్ని సమాధానపరచడానికి సమాధాన కర్తగా ఈ లోకానికి రాగలిగి నా కొరకు వధించబడి చేసి ముగించిన కార్యమును బట్టి ద్వేషం సంహరించబడి నన్ను నీతో మిత్రునిగా చేసుకున్నా, స్నేహితునిగా చేసుకున్నా, ప్రాణము పెట్టినంతగా నన్ను మీరు ప్రేమించారు. నన్ను స్నేహితునిగా చేసుకున్న మీ ప్రేమ కొరకు నేనేమి చెల్లించగలనయ్యా? నన్ను మీలో ఐక్యపరిచారు, మనుషులతో ఐక్యపరిచారు. దాన్ని బట్టి నా తల వంచి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. అది శిలువ మరణ అనుభవంలో నాకు అనుగ్రహించిన ఈ ఐదవ ఆత్మ సంబంధమైన మేలును బట్టి నిన్ను తల హృదయమారా నిన్ను ఆరాధిస్తున్నానని దేవుని ఆరాధించబద్దలమైనా. శిలువ మరణానికి ఉన్న శక్తి ఐదు సంగతుల్లో బయలుపరచబడింది. మొదటిది నీతిమంతులుగా తీర్చబడ్డాం, జస్టిఫై. అంత మాత్రమే కాక ప్రాయచిత్తార్థమైన బలిగా లేదా పాపానికి ప్రాయచిత్తాన్ని పొందాం, ప్రొపీషియేషన్. మూడవదిగా విమోచించబడ్డాం, రిడెంప్షన్. నాలుగుదిగా మనం చూస్తే సాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడ్డాం. ఐదవది చివరిది యూనియన్, యేసుక్రీస్తుతో ఐక్యత, దేవుని ప్రజలతో ఐక్యత. ఇలాంటి సంబంధ బాంధ్యములోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమే ఆధారంగా దేవుడు చేయగలిగితే ప్రీఎమినెన్స్ ఆఫ్ ద క్రాస్, శిలువకున్న ప్రాధాన్యతను బట్టి, పవర్ ఆఫ్ ద క్రాస్, శిలువ శక్తికున్న సామర్థ్యాన్ని బట్టి ఈ ఉదయకాలంలో నీవు నేను కూడా పౌలతో ఏకీభవించి, నీవు మాత్రమే కాదు పౌలా, నేను కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ ఎందు అతిశయించి ఉత్సహించదని చెప్పగలిగినట్లుగా దేవుడు నీ నా హృదయాన్ని తన వాక్యం ఆత్మ ద్వారా సిద్ధపరచునిగాక.